మొన్న జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు ప్రతి జిల్లా వారీగా జనసేన పార్టీ ఆఫీస్ మంగళగిరిలో పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్క జిల్లా యొక్క సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈరోజు ఉదయం విశాఖపట్నం జిల్లా సమీక్ష నిర్వహించడం జరిగింది. దానిలో జనసేన పార్టీ తరపున పోటీ చేసిన శాసనసభ అభ్యర్థులు, తర్వాత వచ్చేసి లోక్సభ అభ్యర్థులు అందరూ రావడం జరిగింది. జనసేన పార్టీ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళింది, ప్రజలు ఏ విధంగా మనల్ని అర్థం చేసుకున్నారు, ప్రజలు ఏ విధంగా మనకు ఓటు వేశారు, ఏ అంశాలు వాళ్లకు నచ్చాయి, ఇంతమంది ప్రజలు మనల్ని మార్పు కోరుకునే విధంగా మనల్ని సమర్థతను సపోర్ట్ ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఆయన తెలియజేశారు. నేను కూడా మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో 19 లక్షలకు పైగా మంది ఓటర్లు జనసేన యొక్క సిద్ధాంతాలను, జనసేన యొక్క మార్పు రాజకీయాలను, జనసేన యొక్క జీరో బడ్జెట్ పాలిటిక్స్ని ఆదరించినందుకు మార్పు మొదలైంది, ప్రజల ఆలోచనలు మొదలయ్యాయి. ఈసారి తక్కువ సమయం ఉండడం వల్ల ఎక్కువ మంది ప్రజలకు చేరలేకపోయామేమో, ఇంకా ఈ విస్తృత స్థాయిలో మనం ఎలా వెళ్ళాలన్నది కూడా ఈరోజు చర్చించడం జరిగింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా జనసేన ఎటువంటి వ్యూహాన్ని తీసుకోవాలి, ప్రజా సమస్యలను ఏ విధంగా అర్థం చేసుకొని మన అభ్యర్థుల ద్వారా ఆ సమస్య పరిష్కారానికి మనం ఏ విధమైన వ్యూహరచన చేయాలన్నది కూడా చర్చించడం జరిగింది. పార్టీలో ఉన్న ఇంకా పార్టీని బలోపేతం చేయడానికి మనం ఏ విధమైన వ్యూహరచన చేయాలి, తర్వాత వచ్చేసి ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో ఏ మార్పులు చేయాలి, వీటన్నిటి కూడా చర్చించి ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు చర్చలు జరిగింది. ప్రతి ఒక్కరు కూడా తమ మనసులో ఉన్న విషయాలను ఏది దాచకుండా స్పష్టంగా ఆయనతో ఈరోజు చర్చించాం. దాన్ని కూడా ఆయన మంచి దీనితో ఆయన స్వాగతించడం కూడా జరిగింది. వీటన్నిటినీ సమీక్షించుకొని మనం విధి విధానాలను త్వరలో ప్రకటిద్దామని చెప్పేసి ఆయన ఈరోజు తెలియజేయడం జరిగిందన్నమాట. అందువల్ల మరి ఒకసారి జనసేన పార్టీకి, జనసేన అభ్యర్థులకి, జనసేనాని యొక్క ఆలోచన విధానానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు చూపించిన ప్రేమకు, అభిమానానికి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో కూడా మనం అందరం కలిసి ఒక మంచి సమాజాన్ని, ఒక ఆనందమయమైన సమాజాన్ని, ఒక ఆహ్లాదకరమైన సమాజాన్ని మనం అంతా కలిసి నిర్మిద్దాం అని మీకు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం, జై హింద్. 12 బజే లేచినామా, తంబోలా టీవీకి సబ్స్క్రైబ్ చేసినామా. హలో, నేను మీద కంగనా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. హాయ్, ఐమ్ మనారా చోప్రా అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ.